Welcome viewers. Welcome to Telugu TV online. Myself Dr. Deepthi from Tom's Aesthetic Solutions, Panjagutta. ఆడవాళ్ళల్లో కూడా హెయిర్ లాస్, ఆడవాళ్ళల్లో కూడా బట్టతల, ఆడవాళ్ళల్లో కూడా స్కాల్ప్ కనిపిస్తూ బట్టతలలాగా ఫామ్ అయిపోవడం చాలామందిని కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో. ఒకప్పుడు మగవాళ్ళ వరకే పరిమితమైన ఈ హెయిర్ థిన్నింగ్ కానివ్వండి, బాల్డింగ్ కానివ్వండి, ఎందుకని ఇప్పుడు ఆడవాళ్ళల్లో కనిపిస్తూ ఉంది, ఈ విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో హెయిర్ లాస్ అనేది విపరీతంగా ఉండడం చాలా పెద్ద కంప్లైంట్ ఫీమేల్స్ చేస్తూ ఉంటారన్నమాట. థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ సమస్యలు మాత్రమే కాదండి, అనీమిక్గా ఉన్నవాళ్ళు అంటే రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళల్లో కూడా హెయిర్ లాస్ అనేది చాలా అమితంగా ఉంటూ ఉంటుందన్నమాట. ఆడవాళ్ళల్లో ఇవే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. చాలా గుంబనంగా ఉండే ఆడవాళ్ళల్లో కూడా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. మగవాళ్ళు అనుకోండి, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు వెంటిలేట్ అవుతారు కాస్త బయటికి వెళ్ళి. అదే ఆడవాళ్ళ విషయంలో మౌనంగా భరించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంటి పనుల్లో పడి లోపల లోపలే ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. సో కంటికి కనిపించవు, బయటికి కనిపించని యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా హెయిర్ లాస్కి కారణాలేనండి. మరి థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ విషయంలో, ఈ కండిషన్స్ విషయంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకని హెయిర్ లాస్ అనేది జనరల్గా రివర్సిబుల్ ఉండదు అంటే, థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల జరుగుతూ ఉంటుందండి. హార్మోన్లలో వచ్చే తేడా, ముఖ్యంగా ఈ రెండు కండిషన్స్లో జరిగేది ఏంటి అంటే, ఫీమేల్ హార్మోన్ యాక్టివిటీ తగ్గిపోవడం. అంటే ఆడవాళ్లలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పుష్కలంగా ఉండాలి, టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువగా ఉండాలి. అది ఎప్పుడైతే రివర్స్ అవుతుందో, ఈ థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ కండిషన్స్లో హెయిర్ లాస్ అనే సమస్య ఆడవాళ్ళకు కూడా అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకే మీరు గమనిస్తే థైరాయిడ్ వచ్చిన వాళ్ళల్లో లేదా పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవాళ్ళల్లో ఎక్సెస్ హెయిర్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ అనేది గమనించవచ్చు. అంటే రాకూడని అనుగాని చోట కూడా మీసాలు గడ్డల్లాగా స్టార్ట్ అవ్వడము, గొంతు భాగంలో, మెడ భాగంలో, చిన్ భాగంలో, ఈ అప్పర్ చిన్, అప్పర్ లిప్ పైన హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మామూలుగా బేబీ హెయిర్ లాగా ఉంటూ ఉంటుంది చేతుల పైన, కాళ్ళపైన, అలాంటిది కూడా బాగా దట్టంగా పెరగడం అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఎఫెక్ట్స్ మాత్రమే కాదండి, మూడ్ స్వింగ్స్తో పాటు స్ట్రెస్ లెవెల్స్ అమితంగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ లాస్ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి క్రమంగా గ్రాడ్యువల్గా మనం బ్యాలెన్స్ చేయాల్సిందేనండి. అవసరమైతే మెడికేషన్ కూడా వాడాల్సి ఉంటుంది. సో ఎండోక్రైనాలజిస్ట్ సజెషన్స్ మేరకు ట్యాబ్లెట్స్ని వాడుతూ మనకు మనంగా మనం చేసుకోవాల్సిన హెల్ప్ ఏంటంటేనండి, వీలైనంత వరకు కార్బోహైడ్రేట్ డైట్ అంటే మన స్టేపుల్ ఫుడ్ అయిన రైస్ లేదా పొటాటోస్ లాంటివి కొంతవరకు తగ్గించుకోవడం, లేదా రాత్రిపూట తీసుకోకుండా ఉండడం. ఒకవేళ తప్పకుండా పొద్దునపూట కూడా మనం తీసుకోవాల్సి వచ్చినట్లయితే దాన్ని వ్యాయామంతో బ్యాలెన్స్ చేయగలం. వర్కౌట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు బాగా వ్యాయామం మీద శ్రద్ధ పెట్టినట్లయితే ఈ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా వరకు బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రోటీన్ డైట్ని డైట్లో చేర్చుకోవడం కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సరే, ఇకపోతే ఈ మేల్ హార్మోన్ యాక్టివిటీని వచ్చేసిన దాన్ని మనం వెంటనే తగ్గించడం కూడా కష్టం కనుక, ఈ ఫీమేల్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ డైట్ అనేది మన డైట్లో ఎక్కువగా పెంచుకోవడం చేస్తూ ఉండాలి. అది వీలు కానప్పుడు ప్రోటీన్ డైట్ని ఎక్కువగా చేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్కి సంబంధించి త్వరగా లాస్ అవ్వకుండా కొంతవరకు సైన్స్ అనేవి, సింప్టమ్స్ అనేవి రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎనీమియా, రక్తహీనత సమస్య కూడా ఆడవాళ్ళల్లో ఈ మధ్య రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మరియు ఇప్పుడిప్పుడే కెరీర్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు ఈ కెరియర్ స్ట్రెస్, ఈ స్టడీ స్ట్రెస్లో పడి పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడము లేదా జంక్ మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, హాస్టల్స్లో ఉండే వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోలేరు. తద్వారా ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో కానీ ఫ్రూట్ జ్యూస్ రూపంలో, ఎప్పుడో వారానికి ఒక పండో రెండు పళ్ళో తప్ప ఫ్రూట్ డైట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు ఇలాంటి అమ్మాయిలు. ఇవన్నిటి వల్ల కూడా రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళల్లో. మామూలుగా క్లినిక్ వచ్చిన అమ్మాయిల్ని కానీ ఆడవాళ్ళని కానీ గమనించి చూస్తే ఆల్మోస్ట్ 60% మందిలో 8, 10, 11 ఇంతవరకే ఉంటుందండి హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది. ఆ కంటెంట్ అట్లీస్ట్ 12 ఉన్నవాళ్ళు చాలా అరుదు.
అన్నీ సరిగ్గా ఉన్న వాళ్ళకి మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటూ ఉంటాయి. ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఆడవాళ్ళు. ఎందువలన అంటే డైట్ మీద ప్రాపర్గా ఫోకస్ చేయరు కనుక. చక్కగా ప్రతిరోజు రెండు కప్పులు ఆకుకూర తీసుకున్నారనుకోండి, మనకు కావాల్సిన ఐరన్ మినిమం అందిపోతుంది కదా. ఎంతమంది రోజు ఆకుకూరలు తింటున్నాము మనము? ఎంతమంది రోజు ఖర్జూరా పళ్ళు లాంటివి తీసుకుంటున్నాము? బ్లడ్ లెవెల్స్, బ్లడ్ కంటెంట్, హిమోగ్లోబిన్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి ఎలా పెరుగుతాయి ఇవన్నీ చేయకుండా? అదే తీరా రక్తహీనత సమస్యతో వచ్చినాక ఐరన్ ట్యాబ్లెట్స్ లాంటివి, సప్లిమెంట్స్ లాంటివి ఇచ్చినప్పుడు మాకు కాన్స్టిపేషన్ అవుతుంది, మేము తీసుకోము అంటూ ఉంటారు చాలామంది. కాన్స్టిపేషన్, వేడి ఇవన్నీ ఎందుకు అవుతాయండి? వేడి ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎక్కువగా నీళ్ళు తీసుకోకపోతే వేడే అవుతుంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం హైడ్రేటెడ్గా పెట్టకపోతే వేడే అవుతుంది. వేడి చేస్తుంది కదా అని ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోకుండా, ఇంట్లో డైట్ ప్రాపర్గా ఐరన్ రిచ్ డైట్ తీసుకోకుండా ఐరన్ లెవెల్స్ని, హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతామని ఎలా అనుకుంటాము? ముందు మనం తినే ఫుడ్ మీద శ్రద్ధ పెట్టాలి. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్ ఏం తీసుకుంటున్నాం అనేది చూడాలి. చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కదా సరిపోతుంది, రోజుకో రెండు గోళీలు మాత్రలో మింగేస్తే సరిపోతుంది అనుకుంటారు. అది సరికాదు. సప్లిమెంట్స్ అనేవి కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తాయి, ఎప్పటికీ మెయింటెనెన్స్ మీద ఉంచేది మన డైట్ మాత్రమే. సో ముందు డైట్ని ఫోకస్ చేయండి. డైటరీ హ్యాబిట్స్, మీరు మందులు ఏ రోజు మొదలు పెట్టారో ఆ రోజు నుంచి డైటరీ హ్యాబిట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి చూడండి. ఏదో ఒకరోజు సప్లిమెంట్స్ ఆపేయాలి కదా. మనం ఎల్లకాలం అయితే ట్రీట్మెంట్లు, సప్లిమెంట్స్ తీసుకోలేం కదా. ఎల్లకాలం మనం రోజు చేసేది ఏంటి? చక్కటి డైట్ తీసుకోవడం. సో దాని మీద శ్రద్ధ పెట్టినట్లయితే మీకు ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది మాటి మాటికి మన లైఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. కనీసం 12 నెంబర్ దాకా ఉండాలి హిమోగ్లోబిన్ అనేది, కనీసం 12 ఉండాలి. చాలామందికి 9, 10, 11 వరకు ఆగిపోతూ ఉంది. ఒకసారి బ్లడ్ లెవెల్స్ చెక్ చేయించుకొని చూడండి, మీ ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా? ఈ డెఫిషియన్సీ ఉన్న వాటిని సరిచేసుకోవడం మానేసి హెయిర్ లాస్ అవుతుంది కదా అనేసి వాళ్ళెవరో చెప్పారు ఫలానా బ్రాండ్ ఈ ఆయిల్ వాడమన్నది, ఫలానా బ్రాండ్ ఫలానా క్లినిక్కి వెళ్తే ఈ సిరమ్స్ పెట్టమన్నారు, ఈ స్ప్రే వాడమన్నారు, ఇంతవరకే లిమిట్ చేస్తాం మనం. ఎప్పుడు పై పై పూతల మీదనే ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటాం. ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాము, ఎందువల్ల సమస్య వచ్చింది అనేది గ్రహించే ప్రయత్నం చేయరు. ఇవన్నీ పైనుంచి పూసేవన్నీ పైన పైననండి, ఒక 2 రోజులు ఉండేవే. ఎప్పుడైతే మీరు డైటరీ కరెక్షన్స్ చేసుకుంటారో, మీ బ్లడ్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు మీ తిండిని లేక వ్యాయామాన్ని, మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారో, తద్వారా వచ్చే రిజల్ట్స్ ఇంటర్నల్ రిజల్ట్స్ కనుక చక్కగా రూట్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా షైనీగా హెయిర్ ఉండేటట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. థైరాయిడ్, పీసీఓఎస్, ఐరన్ డెఫిషియన్సీ ఇవే కాదండి, మన బ్లడ్లో ఎన్నో రకరకాల మినరల్స్, వైటమిన్స్ ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోలేం కదా. చెక్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి ఇవాళ రేపు ఉన్న ఈ స్ట్రెస్ కండిషన్స్కి, పొల్యూషన్కి, ఈ మన అలవాట్లకి ప్రతి ఒక్క మినరల్, ఏదో ఒక మినరల్ మనకి, ఏదో ఒక వైటమిన్ డెఫిషియెంట్ ఉంటూనే ఉంటాం. అది సరికాదు. ఏదో ఒకటి తక్కువనే ఉంటాం కదా, ఎప్పటికీ ఉండేవేలే అని వదిలేయడం సరికాదు. తగినంత నీళ్లు తీసుకోవడం, తగినంత వైటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, తగినంత రెస్ట్, తగినంత స్లీప్ ఉండడం కూడా అంతే అవసరం. ఇవన్నీ చక్కగా పాటించినాడు ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్స్లో కూడా బాల్డింగ్ అనేది రావడం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉండేటట్టుగా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. ఉన్న వర్క్ని మనం డివైడ్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో మనం కనుక ఫోకస్డ్గా మన డైట్ మీద, మన లైఫ్ స్టైల్ మీద ఒక్కసారి కన్నేసి ఉంచినట్లయితే కనుక హెయిర్లో చాలా మార్పులు వస్తాయండి. ప్రోటీన్ డైట్ తీసుకొని చూడండి, తగినంత నీళ్లు తీసుకొని చూడండి, రోజు వ్యాయామం చేసి చూడండి. ఈస్ట్రోజన్ రిచ్ డైట్, సోయా బీన్స్, స్ప్రౌట్స్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు, పచ్చి కొబ్బరి ఇలాంటివి తీసుకొని చూడండి. డైట్లో ఇలాంటివి చేర్చుకొని చూడండి. ఆకుకూరలు తీసుకోండి, రోజుకొక క్యాప్సికం తీసుకోండి. మీకు తెలిసిన చాలా మటుకు ఆయుర్వేదిక్ లేదా హోమియోపతిక్ మెడిసిన్స్లో హెయిర్ లాస్కి క్యాప్సికం రిలేటెడ్ మెడిసినే ఇస్తూ ఉంటారు. రోజు క్యాప్సికం మన ఫుడ్లో పడేసి చూడండి, రోజు ఒక క్యాప్సికం తిని చూడండి, రోజు ఒక 2-3 గుడ్లు తిని చూడండి. ఇవన్నీ అలవాట్లలో చేర్చి చూడండి. మీకు హెయిర్ లాస్ సమస్యలు ఎంత త్వరితంగా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయో చూడండి. కనీసం 2-3 నెలలు ఇవి పాటించి చూడండి. థైరాయిడ్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా చక్కటి వర్కౌట్స్తో మనం మ్యాక్సిమం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని తెలుసు మనకి. ప్లాన్డ్గా చేసుకోమంతే. ఒక్కసారి మీ డైలీ లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా అమర్చి చూడండి. మీ హెయిర్ లాస్ సమస్యలు తగ్గకపోతే అప్పుడు ఆలోచించండి, అప్పుడు క్లినిక్ని విజిట్ చేయండి. ఊరికే హెయిర్ లాస్ అవుతుంది, తలస్నానం చేసినప్పుడు 30 రాలుతున్నాయి, 100 రాలుతున్నాయి అని లెక్క పెట్టుకోవడం కాదు. ఎందువలన జరుగుతుంది, మన బ్లడ్ లెవెల్స్లో ఏం మార్పులు వచ్చినాయి అనేది చెక్ చేసుకొని చూడండి. ఈ విషయం గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఎలాంటి సూచనలు మీరు చేయదలుచుకున్నా
కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్. కాజ్ వెనెవర్ వీ అప్లోడ్ న్యూ వీడియో, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.